హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పండు మిరపకాయలు పచ్చడి ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. పావు కేజీ పండుమిర్చి అండి. వీటిని ఇలా తొడయాలు తీసేసి ఒక తడి క్లాత్ తీసుకొని శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మనం కడుక్కుంటే ఏంటంటే ఇందులోకి వాటర్ వెళ్ళిపోయి చట్నీ బూజు వస్తుందండి. స్టవ్ వెలిగించుకున్నానండి. పండు మిరపకాయలు పెట్టుకున్నా స్టవ్ మీద. ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఫ్రైకి. అంటే నేను ఒక స్పూన్ వేసుకున్నా. ఒక 6-7 చిన్న ఉల్లిపాయ రెమ్మలండి. వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేయాలి. అలానే ఇందులో కొద్దిగా చింతపండు. పచ్చి వాసన పోయే వరకు ఈ పండు మిరపకాయల్ని ఫ్రై చేయాలి. ఇందులో ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉంటే పోతుందన్నమాట ఈ ఫ్రై చేయడం వల్ల. అప్పుడు చట్నీ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. 1 వీక్ వరకు చాలా సింపుల్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చట్నీ రెడీ అయిపోతుంది. వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని చట్నీ వేసుకుంటే సూపర్ ఉంటుంది. లైట్ కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇలా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. దీంట్లో ఇంకా చింతకాయ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి. నాకు చింతకాయ దొరకలేదు, అందుకని నేను చింతపండు వేసుకున్నాను. చింతకాయ పండు మిర్చి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఈసారి ఎలా కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఫ్రై అయినాయండి. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకున్నాక మిక్సీ వేసుకుంటా.
టేస్ట్కి సరిపడా కళ్ళుప్పండి, క్రిస్టల్ సాల్ట్ ఇది వేసుకుంటే చట్నీ ఇంకా టేస్ట్ ఉంటుంది. మరీ మెత్తగా కాదు, మరీ పలుకులుగా కాదు, అట్లా వేసుకోవాలి మిక్సీ, బాగుంటుంది చట్నీ. చూద్దామండి అయ్యిందో లేదో. అయిపోయిందండి, ఇది మనం తాలింపు పెట్టుకుందాం. ఇలా ఉంటే చాలు, మరీ మెత్తగా వేస్తే చట్నీ టేస్ట్ ఉండదు. ఇదే ప్యాన్లో తాలింపు పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో 3 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 టేబుల్ స్పూన్ అలానే ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు మినప్పప్పు గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ చట్నీ వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పండు మిరపకాయల పచ్చడి రెడీ. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.